నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడారు సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ఒక ధర్మ సందేహం ఉంది సార్. ఈ కర్మకాండలు చేసేటటువంటి విషయంలో, లేకపోతే చితికి నిప్పు పట్టే విషయంలో కూడా వాళ్ళ వాళ్ళ ఆచారాలని బట్టి ఫాలో చేస్తుంటారు. అయితే ఖచ్చితంగా కొడుకు చెయ్యాలి, పెద్ద కొడుకు ఉంటే పెద్ద కొడుకే చెయ్యాలి అనేది ధర్మం చెప్తున్నటువంటి విషయం. ఫాలో చేసే దాన్ని బట్టి కాలక్రమేణా కొన్ని కొన్ని మార్పులు, పెద్దవాళ్ళు చెప్పక కొన్ని కొత్త విషయాలు అడాప్ట్ చేసుకోవడం, ఇట్లా రకరకాలుగా జరుగుతాయి. కొంతమంది ఏ ప్రాంతమో ఏంటో అనేది పక్కన పెట్టేస్తే, ఎవరో అసలు కజిన్స్ ఎవరో లేకపోతే రిలేటివ్స్ ఎవరో చనిపోతే ఎవరి చేత నిప్పు పెట్టించడం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు ఏమిటి పద్ధతి, ఇలా చేయొచ్చా? ఇప్పుడు మీ నాన్నగారు చనిపోతే ఆ కొడుకే చెయ్యాలి కదా, ఎవరో చేసేస్తే మరి ఆత్మకి వచ్చేటటువంటి ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ విషయాలు ఒకసారి చెప్పండి. మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే నాకు కూడా తెలిసి చాలా మంది అడుగుతుంటారు కదా, మేము ఒక ఇంటికి వెళ్ళామండి, వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారంటే వాళ్ళ ఇంట్లో పెట్టే వాళ్ళు అప్పటికప్పుడు రాకపోవడము, ఏ విదేశాల్లోనూ ఉన్నారు ఉదాహరణకి, లేకపోతే ఎక్కడికో బయటికి వెళ్ళాడు, అంటే ఐ మీన్ ఆ రోజు వచ్చే ఛాన్స్ లేదు. అప్పుడు ఇంకెవరు ఆప్షన్ చూసుకుంటే రిలేషన్స్ మీరు పెట్టగలరా అని చెప్పని వాళ్ళతో పెట్టించడము చేస్తున్నారు. మరి మేము పెట్టాము తెలియక మరి మాకు అది ఏదైనా ప్రాబ్లమా? ఎందుకంటే ఇలా ఎవరైతే చితిని చేస్తారో వీళ్ళకి మళ్ళీ ఆ ఇది ఉంటుంది కదా, కంటిన్యూ చేయాలి. ఉంటుంది కదా సార్, కర్తగా పెట్టుకుని దాన్ని ఒక మంత్రంతో అనుసంధానం చేసుకుని చేస్తే చేస్తారు కదా. అలా కాకుండా ఊరికే అంటే ఊరికే అంటే ఇన్ సెన్స్ ఇప్పుడు అవైలబిలిటీలో మీరు ఉన్నారు కదా, మీరు ఏమైనా చేయగలరా అని అడుగుతారు కదా. ఇలాంటి సందర్భాల్లో సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయంటే, అది మంచా, అది మనం మేము చేసాం మాకేమైనా ప్రాబ్లమా అని డౌట్ వస్తుంది చాలా మందికి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి అగ్ని పురాణం కానీ కొన్ని పురాణాలు ఏం చెప్పాయంటే, ఇప్పుడు ఒక అనాథ శవం ఉందనుకోండి ఉదాహరణకి, అనాథ శవాన్ని మీరు తీసుకెళ్ళి కనుక దహన సంస్కారాలు మీరు కనుక చేయించగలిగితే 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది అని చెప్తుంది శాస్త్రం. అంటే అనాథ శవానికే మీకు అంత వచ్చింది అన్నప్పుడు అక్కడ పాసిబిలిటీ లేదు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, మీరు వెళ్ళి అక్కడ చితిమంతా చేశారు, మీరు రిలేషన్ ఏదో సంథింగ్ అవుతారు, చెయ్యొచ్చు చెయ్యొచ్చు, తప్పేమీ కాదు, భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనకి దేవతల యొక్క అనుగ్రహం ఎంత అవసరమో పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా అంతే అవసరం. ఇక్కడ మీరు చేస్తుంది ఏమిటంటే, ఆ సోల్కి ఒక మంచి గతిని కలిగిస్తున్నారు సిస్టమేటిక్. అక్కడ మన సనాతన ధర్మంలో దానికంటే ఒక సిస్టమ్ ఉంది, శవానికి చేయట్లేదు, అక్కడ ఆ సోల్కి చేస్తున్నారు. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఏమండి ఒక మనిషి మరణించాడు, అది పాడైపోయింది ఆ శరీరం, దానికి చేయడం ఏంటనుకుంటారు, దానికి కాదు చేసేది ఆత్మకి చేస్తారు. అతని యొక్క ఆత్మ ఉత్తమ గతులకు వెళ్ళాలి, ఉత్తమ గతులను చెందాలంటే ఏం చేయాలి, దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఇది ఓన్లీ సనాతన ధర్మంలో మన దాంట్లో మాత్రమే ఉంటుంది, వేరే దాంట్లో ఉండదు. వెరీ క్లియర్గా మనకి ఆ నలుగురు సినిమాలు చూపించినట్టుగా 11 రోజులు అక్కడే తిరుగుతుంటుంది ఆత్మ, తిరుగుతూ ఇంత అంగుష్ట మాత్రం మీద మనకి ఇది గరుడ పురాణంలో ఉందమ్మా, ఇంత ఉన్నటువంటి ఆ సోల్ సైజు ఇంత అవుతుందట. ఇవన్నీ అయ్యేసరికి ఇవి కనుక ఎవరైతే చెయ్యలేదో అది పిశాచమే తిరుగుతూ ఉంటుంది పాపం. శాస్త్రంలో ఉంది, అది నేను చెప్తుంది కాదు, మీరు గరుడ పురాణం తీసి కనుక చదివితే అది పిశాచ జన్మ అనేది అక్కడే తిరుగుతూ ఉంటుంది పాపం. దాని బాధ దాన్ని మళ్ళీ అది ఆ పిశాచ జన్మ కొంతకాలం ఉంటుంది, అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ అలా ఏమి ఉండదు, దాని తర్వాత నార్మల్ ఇది అవుతుంది. మరి అదేదో పిశాచ జన్మ ఎత్తుతుంది కదండి, మనకేమిటి అనొచ్చు. మన సనాతన ధర్మంలో ఏంటంటే, మనం ఏదైతే వాళ్ళకి ఉత్తమ గతులను కలిగించామో వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఈ యొక్క ఫ్యామిలీకి ఉంటుంది. ఉండడం వల్ల ఏమిటి, అకారణంగా జరిగే ఇబ్బందులు కానీ, కొంతమంది ఇళ్లలో వివాహాలు జరగవు, వివాహాలు జరగనటువంటివి జరగడం కానీ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల సంతానం, ముఖ్యంగా వంశాభివృద్ధి. వంశాభివృద్ధికి ఏంటంటే, మన దీంట్లో మనము వాళ్ళ లైఫ్ అయిపోయిందని కాదు, వాళ్ళ మన పేరుకి శరీరంగా శారీరకంగా మన చుట్టూ లేరు కానీ వాళ్ళు ఆత్మరూపంలో మనల్ని బ్లెస్ చేస్తుంటారు అనేటువంటిది ఉంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఏమీ భయపడద్దు. అంటే పరిస్థితి అలా వచ్చింది, మనం ఒక అడుగు ముందుకు వేసి చేయండి, తప్పేం కాదు.
రాముడు జటాయుకి చేయలా, ఎంత చక్కని మాట చెప్పారు, చేయలా మరి. రాముడు నేర్పించాడు, రావణాసురుడు దగ్గర నుండి చేయించాడు. అప్పుడు అంటాడు, అయ్యో నేను చేయలేకపోయాను అడవుల్లో ఉండడం, కనీసం నీకైనా చేసినాను. అంటే రాముడు ఎంత గొప్ప విషయాన్ని మనకు అక్కడ చెప్పాడు, ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. అమ్మో ఇదేంటి, నేను చేయడం ఏంటి, పక్షికి చేయడం ఏంటి అనుకోలేదైనా. స్నేహితుడివి నువ్వు మా తండ్రి గారికి, తండ్రి గారికి అని చెప్పేశాడు. మనకు రామాయణం అది నేర్పుతుంది, చాలా స్పష్టంగా నేర్చుకుంటే అసలు వింటే ఈ డౌట్లు ఏవి రావు మనకి కదా సార్. మనం చాలా మంచి పాయింట్ చెప్పారు, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, అయితే అద్భుతంగా ప్రశాంతంగా ఉండండి. ఒకవేళ చేసేస్తే అయ్యో దీని వల్ల అది చేసాం కాబట్టి ఈ కష్టం వచ్చింది అసలు రాదు. ఇక్కడ విషయం ఏంటంటే కష్టం రాదు, కష్టం పోతుంది. మనం ఏంటంటే మైండ్ లో మాటి మాటికి ఏం చేస్తామంటే అది ఏదో చేసి వచ్చేసాం. ఇంట్లో పెద్ద ఆయన ఎవరు ఇక్కడికి వెళ్ళాడు, అక్కడ సిచ్యువేషన్స్ ని బట్టి ఆయన చేసి ఇంటికి వచ్చాడు, ఇంట్లో వాళ్ళందరూ కాల్ చేస్తారు, నువ్వు ఎట్లట్ల పెట్టుతావు, నువ్వు వద్దనాలి కదా. నాకు తెలిసిన ఒక విషయంలో జరిగింది, ఆయన ఏమన్నాడంట ఇంటికి వచ్చిన తర్వాత, నాకేమీ అర్థం కాలేదు, వాళ్ళు చేయమన్నారు నేను చేశాను, నేను వద్దనడానికి నా మాట రాలేదు, నా బుద్ధి ఏం పనిచేయలేదు, చేసి వచ్చేసాను అన్నాడు. రుణం ఉంది, అదే నేను చెప్పబోతున్నా. అప్పుడు నేను ఏమన్నానంటే, లేదండి మీకు రుణం ఉంది, అది ఒకరికొకరు చేయడం అంటే దట్ ఈస్ కంప్లీట్ పెద్ద రుణం ఉంది. అది రుణం ఉంటేనే చేయగలడు. అక్కడికి తండ్రికి కొడుకు చేయాలన్నా రుణం ఉండాలి. మనం ఏమనుకుంటాం, ఒక పూజ చేస్తున్నాము, మనం ఏదో ఆర్భటంగా డబ్బులునే చేస్తున్నాం అనుకుంటా, కాదు. రుణం ఉండి అంటే భగవంతుడు మనకి చెయ్యు అని చెప్పి ఆజ్ఞ వల్ల మనం చేస్తున్నాం. ఇలాంటివి మనం రుణం ఉండి చేస్తాం. అదేదో మనం గొప్పతో చేసేది కాదు, వాళ్ళు పిలవడం కాదు, అక్కడికి వెళ్ళడం కాదు, అంతా ప్లానెడ్ గా ఉంటుంది. ఈశ్వరేచ్ఛ, అది 100% కాబట్టి డోంట్ వరీ, భయం ఏమీ లేదు. అశ్వమేధాలు లేవు ఈ కాలంలో, అయ్యో మేము చేయలేకపోతున్నాం. అనాథ ప్రేత ఉంటే ఖచ్చితంగా, కరోనా టైంలో ఎంతో మంది అనాథ ప్రేత సంస్కరణ చేయటము అనేది మనం చూసాం. వాళ్ళు కూడా చేయకుండా ఉంటే, అరుణాచలంలో కూడా ఒక ఆయన ఉన్నారు సార్, నాకు ఆయన పేరు గుర్తు రావట్లేదు. ఆయన కూడా ఇంకా అనాథ ప్రేతాల కోసమే ఆయన చెయ్యాలి ధర్మ సంస్కారం అని పెట్టుకున్నారు. అసలు అసలు అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన, ఒకసారి ఆయన పేరు కుమరన్ను ఏదో వస్తుంది, అద్భుతమైన. సో చెయ్యొచ్చు, చేయొచ్చు 100% చేయొచ్చు. డౌట్స్, భయాలు, ఏదో చేస్తే ఏదో అవుతుందని. ఇక్కడ ఏమవుతుంది అంటే మనం మైండ్ లో ఏదో అవుతుంది ఏదో అవుతుంది మైండ్ లో తిప్పుకుంటాం, చూసారా, దాని వల్ల అపార్థాలు అనవసరమైన ఇబ్బందులు వస్తాయి, దీని వల్ల కాదు. అయితే ఇప్పుడు ఓన్లీ దహన సంస్కారం చేసేసారు కదా, మరి వాళ్ళు ఏమైనా పాటించాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? ఇంట్లో ఒక 1 ఇయర్ వరకు ఉంటుంది, 1 ఇయర్ వరకు వాళ్ళు కూడా సూత్కం లాగా చేయించాలి. ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు రెగ్యులర్ గా, నార్మల్ గా నిత్య దేవతారాధన చేసుకోవచ్చు, టెంపుల్ కి వెళ్ళొచ్చు. కంకణాలు కట్టుకునేటువంటివి చేయకూడదు అంటారు కదా, పూజలు పండగ చేయకూడదు. అద్భుతం సార్, మంచి, అంటే ఒక చాలా మంది సఫర్ అవుతున్నటువంటి విషయం కాబట్టి ఉన్న వాళ్ళకే చేయట్లేదు, ఎవరో ఎవరికో చేశారంటే ఏదో మనకి పుణ్యం ఉంది కాబట్టి డెఫినెట్ గా దాన్ని మూట కట్టుకుంటున్నాం. పుణ్యం ఉండి మళ్ళీ పుణ్యాన్ని మూట కట్టుకుంటున్నాం. అంటే చూడండి, ఆయనకి సార్ నాకెందుకో కాదనలేకపోయాను, నా ఏంటో వాళ్ళు చేయమన్నా సరే అని స్టార్ట్ నిర్వర్తించేలా చేసింది అనేది మనం అర్థం చేసుకోవాలి. డెఫినెట్లీ, లెట్స్ బి పాజిటివ్. అసలు యాక్చువల్లీ ఇది పాజిటివే, పాజిటివ్ గానే ఉంది. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే సార్. శ్రీ మాత్రే నమః.